సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్స్ కలిగి ఉండటం అంటే ఆషామాషి కాదు. ఈ విషయంలో సినిమా, టీవీ, స్పోర్ట్స్ రంగానికి చెందిన సెలబ్రిటీలే టాప్ పొజిషన్లో కొనసాగుతున్నారు. అయితే టిక్టాక్ లాంటి యాప్స్ వచ్చిన తర్వాత సోషల్ మీడియా తీరే పూర్తిగా మారిపోయింది. తమ టాలెంట్ ప్రదర్శిస్తూ సాధారణ వ్యక్తులు కూడా సెలబ్రిటీలుగా అవతరిస్తున్నారు. అయితే నిన్న ఢిల్లీలో జరిగిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇండియాలో పాపులర్ అయిన టిక్టాక్ యాప్లో లక్షల మంది ఫాలోవర్లను కలిగి ఉన్న మోహిత్ మోర్ అనే 27 ఏళ్ల యువకుడు హత్యకు గురవడం ఢిల్లీలో సంచలనంగా మారింది. ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు అతడిని తుపాకీతో కాల్చి చంపారు. ముఖాలు కనిపించకుండా హెల్మెట్ పెట్టుకుని వచ్చిన దున్నగులు నజఫ్గఢ్ ప్రాంతంలో ఒక ఫోటో స్టూడియో వద్ద మోహిత్ మోర్ను హత్య చేశారు. తుపాకీతో వరుస రౌండ్లు కాల్పులు జరిపారు. 13 బుల్లెట్లు దిగడంతో మోహిత్ అక్కడికక్కడే మరణించాడు. మోహిత్ మోర్ టిక్టాక్ యాప్లో దాదాపు 50 లక్షల మంది ఫాలోవర్స్ కలిగి ఉన్నాడు. తన అభిమానులను ఎంటర్టైన్ చేస్తూ నిత్యం వీడియోలు పోస్ట్ చేస్తుంటాడు. సినిమా, టీవీ సెలబ్రిటీల తరహాలో తనకంటూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అయితే మోహిత్ మోర్ హత్య అభిమానులను షాక్కు గురిచేసింది. స్థానికంగా జిమ్ ట్రైనర్గా పనిచేస్తున్న మోహిత్ మోర్ హత్యకు కారణం గ్యాంగ్ వార్ అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్యకు పాల్పడిన వారితో మోహిత్కు గొడవలున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. తమ గ్యాంగ్ అంటే భయం క్రియేట్ చేయడానికి మరో గ్యాంగ్ ఈ దారుణానికి ఒడిగట్లంటూ చర్చించుకుంటున్నారు. మోహిత్ మోర్ హత్య దేశవ్యాప్తంగా సంచలనం కావడంతో ఢిల్లీ పోలీసులు ఈ కేసును సీరియస్గా తీసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అతడి టిక్టాక్ అకౌంట్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్, కాల్ డేటా పరిశీలిస్తూ విచారణ కొనసాగిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఆయన మరణం బాధాకరం. ఎక్కడున్నాయన ఆత్మ శాంతించాలని కోరుకుందాం. మీరు కూడా కోరుకున్నట్లయితే ఆర్ఐపీ రెస్ట్ ఇన్ పీస్ అని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కనిపిస్తున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోకి వస్తాయి.